కాలేజ్ డేస్ లో ఒకరికి లవ్ లెటర్స్ రాశాను. వాడు వెతవని తెలిసి తర్వాత దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఆ లెటర్స్ చూపించి నా పెళ్లి చెడగొడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నగలు డబ్బులు తీసుకుని తనుండే రూమ్ కిది వెళ్ళాలంట, లేదంటే లెటర్స్ ని పాంఫ్లెట్స్ లా పంచుతానంటున్నాడంట. ఇదేనా సంథింగ్ సంథింగ్? ఒక యంగ్స్టర్ ప్రాబ్లం మరో యంగ్స్టర్ కే తెలుస్తుంది. ఎవరికి చెప్పాలో తెలియక నీకు చెప్పాను. డోంట్ వరీ, ఆ లెటర్స్ ఎలా రాబట్టాలో నాకు తెలుసు. ఇదే వాడి ఇల్లు. వాడి ఇంట్లో ఉన్నట్లేడు. వాడు వచ్చే లోపు లెటర్స్ తీసుకుని వెళ్ళిపోవాలి. క్విక్! దొరికాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? రన్ చేద్దాం. అక్కడ బాత్రూమ్ తలుపుంది, అది వేచిగా. ఇదెందుకు వేసావు? అంతా నీ వల్లే జరిగింది. నువ్వేగా ఊరికి టచ్ చేయగాని ఆ అని అరిచావు, నీ వల్ల జరిగింది. కాదు, నీ వల్లే జరిగింది. ఉండు. ఆ షాంపూ బాటిల్ ఇటు. ఈ టెన్షన్ లో స్నానం చేయాలా? ఏంటి ఇది? విసిరితే ఎలా పారిపోతుందో చూడు. ఓరే నాయనో, ఇది మామూలు కుక్క కాదు, ఫుట్బాల్ కుక్క. ముందు నువ్వు దిగు, ఈ కోతి పనులు ఆపి ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. నువ్వు పంచే డోర్ తీసుకుని నువ్వు వెళ్ళు. కుక్క నీ వెంట పడుతుంది, అప్పుడు నేను లెటర్స్ తీసుకుని నీ వెనకాల వచ్చేస్తాను. జోకా? జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. అయితే నువ్వు వెళ్ళు. ఓకే. కరుస్తుంది. I like it. Please take your seat. నా నెత్తి మీద పెట్టు. Relax. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పాట పాడు. మీ సింగ్? నా పాట అంత బాగుంటుందా? కాదు, నీ పాట వింటే కుక్క పారిపోతుంది కాబట్టి. Was nice, the party was bumping. Hey, FBI-O. And everybody having a ball. Hey, FBI-O. And the girls respond to that call. Hey, and a woman shout out. Who let the dogs out? Who let the dogs out? Hey, what the hell? Hey, what's going on? ప్రాబ్లం సాల్వ్. ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హే లీజా, హౌ ఆర్ యూ? ఐ మిస్ యూ టూ. ఐ ఇన్ ద మిడిల్ ఆఫ్ షవర్. ఐ కాల్ యూ బ్యాక్. బాయ్ స్వీటీ. నా గర్ల్ ఫ్రెండ్. నేను అడగలేదే. అడుగుతావని చెప్పాను. నాకేం పని? ఎంతమంది ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్? 14 మంది నీతో కలిపి. నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అమ్మాయిలు కాదంటే అవుననే కదా. అయితే అవును. అదే నేను అనేది. నా దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే. అయినా పార్టీలో అంతమంది యంగ్స్టర్స్ ఉండగా నువ్వు ఈ యంగ్స్టర్ని ఎందుకు హెల్ప్ అడిగావు? ఫ్రెండ్ అనే కదా. ఫ్రెండ్ గర్ల్ గర్ల్ ఫ్రెండే కదా. అమ్మాయిలకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, అబ్బాయిలకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, హార్ట్ లో లవర్ ఒక్కరే ఉంటారు. ఇప్పుడు నా హార్ట్ లో ఒక అమ్మాయి ఉందనుకో, నీ హార్ట్ లో కూడా ఒక అబ్బాయి ఉండాలి కదా. ఎవరు? ఏయ్, షవరు ఆగిపోయింది. భలే కనిపెట్టావే. ముందు బయటపడే మార్గం చూస్తావా? ఐడియా. ఏంటి? నువ్వు అటువైపు ఉండు, నేను డోర్ తెరిచి కుక్కని రెచ్చగొడతాను.
అది లోపలికి రాగానే అట్నుంచి వెళ్ళిపోతాం. హౌస్ దట్? ఇది అప్పుడే చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు. Hey, relax. Take it easy. Let us go. లేదా కాల్ చేస్తాను. ప్లీజ్ నన్ను కాల్చు. హే, ఆడపిల్లని కాల్చొద్దు. ప్లీజ్ వద్దు, నన్ను కాల్చు. లిసన్ టు మీ, జస్ట్ డ్రాప్ ద గన్ ప్లీజ్. వద్దు ప్లీజ్, నన్ను కాల్చు. ప్లీజ్ డోంట్ షూట్. దాంట్లో బుల్లెట్స్ లేవు, గన్ ఉంది కదా. చేస్తావా? లాక్వెల్ చేస్తావా రాస్కల్? ఎప్పుడైనా అమ్మాయి జోలికి వెళ్తావా? ఇప్పుడు నా గుండె మళ్ళీ నార్మల్ గా కొట్టుకుంటోంది. చాలా థ్యాంక్స్. అతనికి కూడా చెప్పు. లేదు, తనకే చెప్పు. నాకంటే ఎక్కువ కష్టపడింది అతనే, అతనికి చెప్పు. కాదు, ఆమెకే. ఓకే ఓకే, ఇద్దరికి థ్యాంక్స్. సరేనా, మనలో మనకేంటి? ఇట్స్ ఓకే, నేనేమనుకోను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఇప్పుడు ఇంకా హాయిగా పడుకోవచ్చు. సంతోష్. ఏంటి నా పేరు? ఓన్లీ ఫ్రెండ్స్, ఇంకేం కాదు. ఓకే 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 ఓకే.